ప్రాథమిక స్థాయి పిల్లలకు ఏ విషయాలు కూడా చూపించి చేపిస్తేనే వాళ్ళకి అర్థమవుతాయి. ఇప్పుడు మనం ఎక్కడ నేర్చుకుంటారు, ప్రైవేట్ స్కూల్ చూడండి, మధ్యలో వాడు 5 పదాలు అయిపోయాడు అనుకో, అరే 5 చెప్తాడు మళ్ళీ 5 ఒకటి కానీ చెప్తాడు. అంటే మధ్యలో 5 అంటే 5 కానుంచి 5 పదాల కానీ చెప్పుకుంటూ పోతాడు. అరే మధ్యలో 5 ఎంటాడంటే వాడు మళ్ళీ 5 ఫస్ట్ కానుంచి వస్తాడు. అంటే ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ఇంకా వేరే స్కూళ్ళలో కానీ బట్టి విధానం అనేది ఫాలో అవుతుంటారు. సో బట్టి విధానం ఏంటంటే ఆ విషయం యొక్క వెనక ఉన్నటువంటి కారణం తెలుసుకోకుండా గుడ్డిగా వల్లవేయడం, అంటే నేర్చుకోవడం, ఒక అంకెలను నేర్చుకోవడం అంతే, దాని వెనక ఉన్నటువంటి కారణాన్ని తెలుసుకోకుండా నేర్చుకునే దాన్ని మనం బట్టి అంటున్నాం. కానీ మన స్కూల్లో ఎస్పెషల్గా ముఖ్యంగా గణితం, ఎందుకంటే గణితమే కష్టం అంటారు. మీరు చూడండి, ఎవరైనా అడగండి, అరే ఎవరైనా ఫెయిల్ అయితే దేంట్లో ఫెయిల్ అయినారు అంటే మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యారు, లేకపోతే దేంట్లో అంటే ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు అంటాడు. సో ఇట్లా అతి కష్టమైన అని ఫీల్ అవుతున్నటువంటి గణితాన్ని, ఇంగ్లీష్ని మరి పిల్లలకు సులువుగా ఏ విధంగా అందించాలనే విషయంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంగ్లీష్లో అయితే ఇప్పుడు వర్డ్స్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, కామన్ వర్డ్స్ కానీ, ప్రతిదీ బట్టి పట్టకుండా ఒక చిత్రాన్ని చూపించి అందులో ఏమేమి ఉన్నాయి, అందులో ఉన్న వస్తువులు ఏమి, అందులో ఉన్నటువంటి ప్రజలు ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, అంటే ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి మరి చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టి మీకు కూడా షేర్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్లో అట్లా మనం స్పోకెన్ ఇంగ్లీష్ లాంటివి మొత్తం చేస్తున్నాం. చాలా వరకు పిల్లలు మెరుగుపడరు, ఇంకా భవిష్యత్తులో కూడా మెరుగుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. అయితే గణితం విషయానికి వస్తే ఇంతకుముందు చెప్తున్నట్టుగా మన టేబుల్స్ అనుకున్నాం కదా, సో వాటిని బట్టి పట్టకుండా సో అర్థవంతంగా ఏ విధంగా చేయాలనేది ఇట్లా ఒకటి. దీన్ని ఏమంటాం అంటే మనము జియో కోడ్ అంటాం. సో దీన్ని ఉపయోగించి గణితంలో ఉన్న అన్నీ చెప్పొచ్చు, నెంబర్స్ చెప్పొచ్చు, ఎక్కువ తప్ప చెప్పొచ్చు, తీసివేత, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అన్ని రకాలు చెప్పొచ్చు. సో అన్ని చెప్పడానికి టైం లేదు, కానీ ఈ టేబుల్స్ అనుకున్నాం కదా, పిల్లలు ఏ విధంగా మరి మంచిగా గుర్తుపెట్టుకోవాలి దాని గురించి ఒకసారి నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6th టేబుల్ అనుకో, 6th టేబుల్ అనుకుంటే మనం ఇక్కడ 1, 2, 3, 4, 5, 6. సో ఇట్లా ఈ 6th టేబుల్ నుంచి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేస్తాం. సో ఇవేది ఒకటి ఉన్నాయి, ఇవన్నీ 1, 2, 3, 4, 5, 6. 6 ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి, అంటే 6 వన్స్ 6 6 వన్స్. వాడు గుడ్డిగా ఏదో లెక్క పెట్టడం కాదు, వాడు కళ్ళతోటి వాడే వచ్చి చేస్తాడు. 1, 2, 3, 4, 5, 6 1 ఉన్నాయి, ఒక వర్స్ ఉంది, అంటే 6 వన్స్ 6. మళ్ళీ 6 2స్ కావాలి కదా, ఇంకొక వర్స్ కలుపుదాం, ఇంకొక 6 1, 2, 3, 4, 5, 6 ఇంకొక 6ని ఇట్లా మనం కలుపుదాం. చూడండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ 6 2స్ ఉన్నాయి కదా, ఇక్కడ 6 వచ్చినాయి, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. ఇప్పుడు 6 అయింది, 6 1 6 రాసిండు, మరి 6 2 ఏం రాయాలి అంటే 7 6 అయిపోయింది, ఈ వరకు 6 అయిపోయింది. అంటే కొంతమంది మళ్ళీ కౌంట్ చేస్తారు, అరే మళ్ళీ కౌంట్ చేయకరా, కౌంట్ చేసినా మళ్ళీ 6 వస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ రాసినాయి కదా, 6 వచ్చింది. 6 తర్వాత 7 8 9 10 11 2 6 2 2 2. సో మళ్ళీ 6 3 కావాలి కదా, మళ్ళీ ఇంకొక వస్తువు యాడ్ చేస్తాం. సో ఇప్పుడు 12 అయిపోయింది కదా, 13 14 15 16 17. సో ఇట్లా మనం 6 3 18 మనం చెప్పామనుకో, వాడు చూస్తాడు, వింటాడు, చేపిస్తాం, చేస్తాడు. ఏదన్నా చూడండి, మనం చేసింది మర్చిపో, విన్నది మర్చిపోతాం, దానికంటే ఎక్కువ చూసింది ఎక్కువ గుర్తుంటుంది, దానికంటే ఎక్కువ చేసింది ఎక్కువ గుర్తుంటుంది. వాటి పిల్లల్ని ఇట్లా చేపించుకుంటూ మనం నేర్పిస్తున్నాం. ఇట్లా ఎన్నో రకాలుగా ఇప్పుడు మేడం తెలుగు చేస్తుంది, హిందీ ఏం చేస్తున్నాడు, ఇంగ్లీష్ చేస్తున్నాడు, నేను కూడా ఇంగ్లీష్ మ్యాథ్ చేస్తున్నాం. ఎక్కడ వీలైతే అక్కడ ఇలాంటి విషయాలు ఎన్నో, ఇప్పుడు మీరు ఆల్రెడీ గత సంవత్సరం చూపించినాం, పూసల దండాలు చూసిరు, తర్వాత నోట్స్ చూసిరు, కాయిన్స్ చూసిరు, తర్వాత మన బీడ్స్ పూసలు చూసిరు, ఇంకా చాలా ఉపయోగించి వాళ్ళకి అర్థవంతమైనటువంటి బోధన అనేది అందిస్తున్నాం. ఇది నువ్వు 100,000 రూపాయలు పెట్టి చదివి చెప్పేటువంటి స్కూల్లో కూడా ఉండదు, గ్యారంటీ నేను చేస్తున్నాను. 100,000 రూపాయలు పెట్టి చదివించే దగ్గర కూడా ఈ మెథడ్ ఫాలో కారు. మరి ఈ మెథడ్లో నేర్చుకున్నట్టు మన పిల్లలు ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు కదా అని మనం నమ్మాలి. మరి ప్రయత్నం మనం చేయాలి, ఖచ్చితంగా భవిష్యత్తులో మీ పిల్లలు గొప్ప స్థాయికి వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడే మనం విత్తనం వేసిన ఇప్పుడే పండ్లు పండవు. సో ఈ విత్తనం అనేది పండు పండాలంటే 20 ఏళ్ళు కావాలి. మరి ఆ 20 ఏళ్ళు ఆగితే ఖచ్చితంగా మంచి మంచి ఫలితాలు వస్తాయి. మరి చదువు చెప్పిన మేము
మరి ఇక్కడ చదివించిన మీరు ఖచ్చితంగా గొప్ప అనుభూతి పొందరు, గొప్ప అదృష్టంగా మనం భావిస్తాము, గొప్ప స్థాయికి. ఎందుకు నేను నాకు నేను నమ్ముతున్నా, బిలీవ్ నేను గట్టిగా నమ్ముతున్నా, ఈ గ్రామం నుంచి, ఈ బడి నుంచి భవిష్యత్తులో ఈ గ్రామం కాదు, ఈ మండలం కాదు, జిల్లానే గర్వపడే స్థాయికి ఇక్కడ ఖచ్చితంగా జరుగుతాను నేను నమ్ముతున్నా. మీరు కూడా నమ్మండి. మరి మన 20 ఏళ్ల తర్వాత మళ్ళీ కలుసుకొని ఆ విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకునే సందర్భం వస్తాయని నేను అనుకుంటున్నా. సో ఇట్లాంటి విధంగా మేము చదువు చెప్తున్నాం కాబట్టి మీరు అందరూ నమ్మండి. మీరు నమ్మిరు, ఇక్కడ జైలు చేసిరు, ఇంకా కూడా చెప్పండి. ఇంత సమయం మీరు వెచ్చించారు, మీకు ప్రత్యేకంగా ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.